చంద్రబాబు అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. షర్మిలకు కాంగ్రెస్ బిగ్ టాస్క్. ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. షర్మిలకు పార్టీ పగ్గాలతో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ సేవలను అవసరమైన సమయంలో ఏపీలో వినియోగించుకోవాలని భావిస్తోంది. షర్మిల పార్టీలో చేరగానే కీలక బాధ్యతలు ఇచ్చిన పార్టీ నాయకత్వం టాస్క్ ఫిక్స్ చేసింది. షర్మిల ఎంట్రీతో జగన్కే నష్టమనే వాదన ఉంది. ఈ సమయంలో ఢిల్లీలో సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. చంద్రబాబు ఆశిస్తోంది ఒకటి, జరుగుతోంది మరొకటిగా మారుతోంది. ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. 2014లో రాష్ట్ర విభజన సమయం నుంచి కాంగ్రెస్ భారీగా దెబ్బతింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ వైపు టర్న్ అయింది. ఆ ఓటు బ్యాంక్ మరోసారి తమ వైపు తిప్పుకోవాలంటే షర్మిలతో సాధ్యమని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వడం ద్వారా జగన్ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని, పరోక్షంగా తమకు సహకరిస్తుందని టీడీపీ భావిస్తోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్ తమ లక్ష్యం స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్తోనే సాధ్యమని చెబుతున్నారు. వైసీపీలో టికెట్లు దక్కక ఆ పార్టీకి దూరంగా ఉండేవారిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా కొందరు సీనియర్లు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు షర్మిల ఎంట్రీ ద్వారా జగన్కు నష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే పార్టీ హైకమాండ్ ఏపీలో జగన్, చంద్రబాబు లక్ష్యంగా దూకుడుగా వెళ్లాలని షర్మిలకు స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో రెండు పార్టీల్లోనూ సీట్లు రాని వారిని పార్టీలోకి చేర్చుకునేలా వ్యూహరచన ఉండాలని తేల్చి చెప్పింది. ఎన్నికల నాటికి ఏపీలో అవసరం మేర తెలంగాణ సీఎం రేవంత్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. జగన్తో పాటుగా చంద్రబాబు, పవన్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ పోరాటం ఉండాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీని ద్వారా మూడు పార్టీలతో పాటుగా బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అనేది బలంగా ప్రజలకు తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేసింది. ఇక షర్మిలను వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధం కావాలని సంకేతాలు ఇచ్చింది. కడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఏపీలో షర్మిల ఎంట్రీతో ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఏపీలో అధ్యక్షులుగా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి అన్న చెల్లెలు రెండు పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తానని ఇప్పటికే షర్మిల స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన కుమారుడు నిశ్చితార్థం తరువాత షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక రాజకీయంగా ఎలాంటి ప్రసంగాలు చేస్తారు, ఎవరిని తన ప్రధాన లక్ష్యంగా చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.